नमस्ते ना पेरु संदीप मीरु चूस्तुंदि आर्बी न्यूस बुलेटिन लो मुंदुगा हेडलाइन्स ग्रेटर लो बीजेपी अत्यधिक स्थानालु साधिंचडंतो हर्षं व्यक्तं चेसिन बीजेपी श्रेणुलु కష్టించి పంట పండిస్తే మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు యువత కష్టపడి చదవాలన్న గణపురం ట్రైనీ ఐపీఎస్ సుధీర్ ఆర్కే ఖాన్ రైతుల కష్టాలు తీరేదన్నడు రైతన్నలను ఆదుకునే నాదుడివారు ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా రైతుల బ్రతుకులు మాత్రం మారడం లేదు ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తే రైతన్నకు కన్నీరే మిగులుతోంది మిల్లర్ల దోపిడీతో అన్నదాతల ఆశలు అడియాసలే అవుతున్నాయి ఆగమవుతున్న అన్నదాతల బ్రతుకులు సన్నరకం వడ్లు పండిస్తే రైతన్నకు తప్పని తిప్పలు చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కర్షకులను నిలువున దోచుకుంటున్న మిల్లర్లు మిల్లర్ల ఇష్టారాజ్యంతో రోడ్డెక్కిన రైతన్న వ్యాపారం అంటే పండుగానే రోజులు రావాలని ఓ వైపు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రైతులకు కష్టాలు మాత్రం తప్పడం లేదు అతివృష్టి అనావృష్టితో బాధపడుతున్నటువంటి రైతులు మిల్లర్ల దోపిడితో మరింత కుదేలవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సన్నరకం పంట వేయాలని సూచించింది ప్రభుత్వం చెప్పినట్టే సన్నరకం వరధాన్యం పండిచారు రైతులు మద్దతు ధర మాట దేవుడెరుగు అయితే ఆరుగాలం కష్టించి పండిచినటువంటి పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకుందామంటే మిల్లర్ల దోపిడి రైతన్నల పాలిట శాపంగా మారింది మిల్లర్లు క్వింటాలకు 7 నుంచి 10 12 కిలోలు కటింగ్ చేస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిల్లర్ల దోపిడిని అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరదాన్యానికి 2500 మద్దతు ధర ప్రకటించాలనే డిమాండ్తో రామజాపూర్ గుంటూరుపల్లి వెల్తుర్లపల్లి అదేవిధంగా నారాయణగిరిపల్లికి చెందినటువంటి రైతన్నలు రోడ్డెక్కి ధర్నా రాస్తా రోకో చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు రైతులతో పాటు నారాయణగిరిపల్లి సర్పంచ్ ప్రకాశ్ అదే విధంగా రామంజపూర్ సర్పంచ్ రాజిరెడ్డి రైతులతో ధర్నాలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు రైతన్నలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు అదే విధంగా రైతు నాయకులు భగవాన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పెంచాల రమేష్ రైతులతో తమ నిరసన వ్యక్తం చేశారు తమ ధర్నాతో మిల్లర్లు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగిరానట్లయితే రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు దేశానికి వెన్నెముక రైతు అంటారు అలాంటి రైతన్న మరి రోడ్డుపై ఎక్కి నిరసన వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం వెల్తుల్లపల్లి క్రాస్ వద్ద ఉన్నాము మళ్ళీ మిల్లర్ల దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయింది మరి వారిని అడిగి తెలుసుకుందాం వారికి ఎటువంటి అన్యాయం జరుగుతుంది ఇక్కడ మాకు మేము సన్నదానం పెట్టమని గవర్నమెంట్ ప్రతిపాదించింది వాళ్ళ 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 మాట మేరకు రైతులందరూ సన్నదానాన్ని పెట్టారు ఇలా సన్నదానానికి మిల్లర్ దగ్గర అమ్మడానికి పోతే 6-7 క్వింటాల చొప్పున కటింగ్ చేస్తూ 6-7 క్వింటాలకు 6-7 కిలోల చొప్పున కటింగ్ చేస్తూ దాన్ని కొనుగోలు చేస్తున్నారు అది తీవ్ర అన్యాయం జరుగుతుంది ఆ రైతుకు ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలు స్పందించి ఏ కటింగ్ లేకుండా సన్నదాన్ని కొనుగోలు చేయాలి అని చెప్పేసి మేము రైతు పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మిల్లర్ అందరూ పిలిపించి కూర్చోబెట్టి ఎలాంటి కటింగ్ కూడా ఉండకుండా ఇలాంటి ఆక్షేపాలు లేకుండా రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రైతు పక్షాన మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సన్నధాన్యం పెట్టుంలి రైతు బంధు రాదు నేను చెప్పిన పంటలు వేస్తేనే రైతుకు అది రైతు బంధు వస్తుందని ఆ రోజు ప్రగాల్భాలకు పలికిండు మొన్ననేమో కొడకలనేమో రైతులకు సన్నధాన్యానికి 2000 రూపాయలు ఇస్తా అన్నాడు ఈ రోజు మాత్రం మిల్లర్లు క్వింటాలకు 10 కిలోల చొప్పున కటింగ్ చేసి రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ సందర్భంగా మీ రైతుల పక్షాన మేము ఈ ధర్నాకు కూర్చోవడం జరిగింది ముఖ్యంగా అంటే మిల్లర్లతో మీరు మాట్లాడారు వాళ్ళు ఏమంటారు మేము మాట్లాడితే క్వింటాలకు 10 కిలోలు కట్ చేసి అట్లా అయితేనే మీరు ఒప్పుకుంటేనే మేము తీసుకుంటామని వాళ్ళు అంటున్నారు రైతుకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు పండిన వడ్లైనా మేము మిల్లర్లకు ఇస్తే ఐకేపీ ద్వారా కానీ సొసైటీ ద్వారా కానీ మిల్లర్లకు తీసుకుపోతున్నారు ఆడిపోయిన తర్వాత ఒక క్వింటాకు 6 కిలోలు 10 కిలోలు ఇట్లా కట్ చేస్తారు 12 కిలోలు వాళ్ళ ఇష్టారాజ్యం అవుతుంది మిల్లర్లను కేసీఆర్ కుమ్మక్కయ్య వాళ్ళ దోపిడీ రాజ్యం చేస్తారు
రైతును సన్నదాన్యం పెట్టువని ప్రోత్సహించింది గవర్నమెంట్. మీరు సన్నదాన్యం పెట్టినట్టయితే మీకు ఎలాంటి మీకు ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం. మీరు సన్నదాన్యం పెట్టినట్టయితే మీకు రైతు బంధు వస్తుంది. సన్నదాన్యం పెట్టకపోతే మీకు రైతు బంధు రాదు అని రైతులందర్నీ ప్రోత్సహించి మీకు నేనున్నా నీకు మే అండగా ఉంటా అని చెప్పి రైతులకు హామీ ఇచ్చి సన్నదాన్యం పెట్టించారు. సన్నదాన్యం పెట్టిస్తే ఈ సన్నదాన్యం ఏందంటే దాదాపు ఒక 4 సార్లు 5 సార్లు బందులు కొట్టింది సన్నదాన్యం మండది. దొడ్డు ధాన్యం మండిచి సన్నదాన్యం మండిచాలంటే చాలా తేడా ఉంటుంది. సన్నదాన్యం మండిచినాక ఇప్పుడు ఏమైందంటే 4-5 సార్లు మందులు కొట్టినా కూడా ఈ సీజన్లో మాత్రం 20 బస్తాలు 15 బస్తాల కంటే ఎక్కువ రాలేదు. రైతులు అడ్డగోలుగా నష్టపోయారు. నష్టపోయినా కూడా సరే ఏదో ఉన్నది అమ్ముకుందామని మిల్లు కాడికి వస్తే వాళ్ళు 10 నుంచి 15 కిలోల దాకా కట్ చేస్తామని డిమాండ్ చేస్తారు. ఏం దయా దండం బాంచని కాలుమో కూడా తక్కువ ఉన్నది రైతు పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మిల్లర్లను దేవురించి రైతు అమ్ముకుందామన్నా కూడా నీ ఇష్టం ఉంటే ఇయ్యి లేకపోదవో నువ్వు గే అసలు ఇవ్వలే నువ్వు రైతు నాకేం సంబంధం అయినా నీతోటి. మీకు ఐకేపీ ఉంది లేకపోతే సొసైటీ ఉంది వాళ్ళు వచ్చి మాకు అమ్మిర్రు మీతో సంబంధం లేదని రైతును అవసరం అయితే గెంటిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో రైతు ఉన్నాడు. దీ మేమేం చేయలేని పరిస్థితుల్లో రోడ్ ఎక్కినాం. ఇవాళ సన్నదానానికి ఇప్పుడున్న పరిస్థితులలో 2500 రూపాయలు ఇవ్వాలి. తక్కువలో తక్కువ ఇది 2500 రూపాయలు. దొడ్డు ధాన్యానికి మద్దతు ధర 2000 ఇవ్వాలి. ఇట్లా ఇచ్చినట్టయితే రైతు ఏమైనా కొద్ది కొంత ఎంతలో కొంతలో కొంత ఇదవుతుంది. ఇవాళ ఏది కొనబోదామన్నా కూడా రైతు ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది కొందామన్నా కూడా కూలీలకు రైతులకు అంత ఇబ్బంది ఉన్నది. కాబట్టి మీరు రైతులకు ఈ మద్దతు ధర ఇచ్చి రైతును ఆదుకోవాలని కోరుతాను. ఇంకోటి ఏంటంటే ఈ మిల్లర్లు ఏం చేస్తావు, నువ్వు ఎక్కడి పోతావు, పో కలెక్టర్కి చెప్తావా, నువ్వు ఎక్కడ పోయి చెప్పుకున్నా కూడా నువ్వేం చేయలేవు అనే దౌర్జన్యకరమైన పరిస్థితి ఉంది. మరి మీ మిల్లర్లకు ఇంత అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకు ధైర్యం ఎక్కడిది? రైతు దలుచుకుంటే గవర్నమెంట్లే ప్రభుత్వాలే కూలిపోతాయి. కాకపోతే ఏంటంటే రైతులు చైతన్యవంతంగా లేరు, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారనే ధీమాతోటి ఉన్నారు మిల్లర్లంతా. వీళ్ళు మొత్తం అందరు కుమ్మక్కాయి రైతులు దోపిడీ చేస్తారు. గవర్నమెంట్ కూడా రైతులకు ఉన్న గవర్నమెంట్ కుమ్మక్కాయి రైతులను దోపిడీ చేస్తారు. ఈ దోపిడీ పోవాలని మేము కోరుకుంటూ రైతుకు మద్దతు ధర కల్పించాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు సన్నరకం వరిధాన్యాన్ని పండిస్తే మద్దతు ధర కల్పిస్తామో అదేవిధంగా రైతు బంధు వస్తుందని చెప్పారు. దీంతో మరి ఎంతో ఆశలతో కోటి ఆశలతో రైతన్నలు పంట సాగు చేస్తే మరి పంట చేతికొచ్చిన తర్వాత ఆ పంటను ఏదైతే మిల్లర్ల వద్దకు తీసుకువచ్చిన తర్వాత మరి మిల్లర్ల దోపిడికి గురవుతున్నామని ఇక్కడ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి రైతన్నల ఆగ్రహానికి మరి మిల్లర్లు కావచ్చు ప్రభుత్వం కావచ్చు గురి కాకూడదు. అదేవిధంగా రైతు కన్నీర్ర చేస్తే రాజ్యాలే మరి కుప్పకూలినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి వెంటనే మిల్లర్ల దోపిడిని అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వెతులపల్లి క్రాస్ నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్ ఆర్బి న్యూస్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నందుకు కాటారంలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మన సునీత ఉపేందర్ రెడ్డి గారు గెలవడం ఇంకా ఆనందంగా ఉంది. ఇందుకు సహకరించినటువంటి హైదరాబాద్ ప్రజలకి చాలా కృతజ్ఞత. జిహెచ్ఎం ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీతో గెలిపించి ఓట్లు వేసినందుకు ముందుగా అక్కడున్న హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రజలకు పాదాభివందనం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారిని బలపరుస్తూ కేటీఆర్ గారి యొక్క కష్టాన్ని ఆలోచన చేసి యువ నాయకుడు విదేశాల నుంచి కూడా అధిక పెట్టుబడులు తెచ్చి ఈరోజు దేశంలో మన రాష్ట్రానికంటే ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చిన మన ఐటీ మినిస్టర్ గారికి ధన్యవాదాలు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాల వల్లే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీజేపీకి అధిక స్థానాల్లో గెలిపించినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ విజయదుందుబి మోగిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో
జరిగినటువంటి ఫలితాలను కనుక చూసినట్లయితే మొన్న టిఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ లో అవలంబించినటువంటి విధానాలకు భిన్నంగా నిన్న ఫలితాలు రావడం జరిగింది। గతంలో బీజేపీ కి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో 4 సీట్లు ఉన్నటువంటి బీజేపీ ఈ రోజు 48 సీట్లకు పెరగడం అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకొని బీజేపీకి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు। అదే విధంగా గత ఎన్నికలలో టిఆర్ఎస్ కు 99 సీట్లు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు 54 సీట్లకు పరిమితం కావడం జరిగింది। టిఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలకు మున్న అకాల వర్షాలలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది। గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి 48 సీట్లను ఇచ్చినటువంటి భాగ్యనగర ప్రజలకు భారతీయ జనతా పార్టీ జయశంకర్ జిల్లా పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। ఎందుకంటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి కూడా అంటే 2001 లో ఆ యొక్క పార్టీ ఆవిర్భావమైంది 2020 సంవత్సరం నడుస్తా ఉన్నది అంటే 20 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా ప్రతి విషయం లోపల అనేక సందర్భాలలో మాట తప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కుటుంబం చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పద్ధతులకు ఈరోజు వారు మాట తప్పినటువంటి అనేక సందర్భాలకు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం లోపల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి మరి హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి టిఆర్ఎస్ ప్రభుత్వానికి టిఆర్ఎస్ నాయకత్వానికి కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే సరి అయినటువంటి అంటే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీగా మాత్రమే ఉన్నదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని హర్షించారు। జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ చుక్కలు చూపించిందని కాటారం బీజేపీ నాయకులు అన్నారు। జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన స్థానాలు గెలుచుకున్నందుకు కాటారంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు। భవిష్యత్తులో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ పార్టీయే అన్నారు। వరంగల్ గాని ఖమ్మం గాని ఇదే స్ఫూర్తితో విజయాకాశాలు బీజేపీకే మెరుగున్నాయి। ఇప్పటికైనా కేసీఆర్ గమనించి కేసీఆర్ అధికారులను పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమంగా ఓట్లేసిన బీజేపీకే ప్రజలు ఓటేసి గెలిపించారు। గుణపాఠం టిఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పిండ్రు। ఒకటితో జరిగినటువంటి పోలింగ్ లో భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ గడ్డ మీద 4 సీట్ల నుంచి 47 సీట్ల వరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయోద్యమం ముగించింది। చాలా మంది టిఆర్ఎస్ నాయకులు అహంకార పూర్తంగా మాట జరిగింది। కేసీఆర్ ఒక అహంకారానికి అతని యొక్క మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక చెంపదెబ్బ కొట్టింది। ఈరోజు ధర్మానికి అధర్మానికి తగిన పోరాటంలో హైదరాబాద్ ఓటర్లు తగిన రీతిలో తగిన విధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ బుద్ధి చెప్పడం జరిగింది। రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో కూడా తెలంగాణలో జెండా ఎగరవేయడం జరుగుతుంది। అదేవిధంగా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోనూ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు। జీహెచ్ఎంసీలో బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు।
దొరల పాలనను జిహెచ్ఎంసీ ప్రజలు ఎవ్వరూ వారిని నమ్మలేదు. వారి యొక్క బూటకం మాటలు, మాయదారి మాటలు, తలారి రామ్ ఈ మాటలు, వారి యొక్క బూటకం మాటలు ఎవరిని వాళ్ళు నమ్మక, ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో నమ్మి ఓట్లు వేయడం జరిగింది. ఇప్పటికైనా కేసీఆర్ వారి యొక్క కుటుంబము సంచి సభ కేసుకొని జోలు కట్టుకుని సప్పటికి వెళ్లాల్సిందే, విస్తర కట్టుకొని. ఇక వాళ్ళకి ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే వారి యొక్క వారు చేసేటువంటి ప్రవర్తన ఏంటంటే ఇంకా పైగా హిందువులను దూషించడము, ఏది మసీద్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, వత్తాస్ బలికి వారితో ఉమ్మక్కయి హిందూ ప్రజల యొక్క హిందూ వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉన్నది కాబట్టి ప్రజలు ఎవరు వారిని నమ్మలేదు. భారతీయ జనతా పార్టీ ముగులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల టీఆర్ఎస్ కంటే అత్యధిక ఓట్లు సాధించి సీట్ల లోపల కూడా ముచ్చెంచడం పట్టించినటువంటి భారతీయ జనతా పార్టీ కాషాయ రథసారథి పెద్దలు బండి సంజయ్ గారి నాయకత్వం లోపల గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయమనే విధంగా సెమీఫైనల్ లోపల హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల బీజేపీ యొక్క సత్తా చూసినటువంటి ప్రతి కార్యకర్త కూడా పాదాభివందనం చేస్తున్నాం. ఇదే విధంగా రేపు రాబోయే 2023 లోపల భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాల లోపల గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం కోసం ప్రతి కార్యకర్త కూడా రేపు సైనికులుగా పనిచేసి రేపు కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడం కోసము పనిచేస్తారని కోరుతున్నాం. టేకుమట్లలోనూ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయమని టేకుమట్ల మండల బీజేపీ నాయకులు తెలిపారు. తెలంగాణలో జరిగినటువంటి మొదటిగా దుబ్బాక ఎలక్షన్లు అయితే ఏదైతే జరిగినాయో అలా దుబ్బాక దెబ్బకు టీఆర్ఎస్ కారు పంచర్ అయింది. ఆ తర్వాత ఏదైతే హైదరాబాద్లో భాగ్యనగరం సంబంధించిన జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినాయి, మరి ఎన్నికల్లో ఏదైతే టీఆర్ఎస్ విర్ర వీగి మేము 101 సీట్లు వస్తాం, 100 సీట్లు వస్తాం అని ఒకరుగా ఎంతైతే డిమాండ్గా ఉన్నారో ఇవాళ హైదరాబాద్ ప్రజలు చాలా చెంప చెడలు అన్నటువంటి బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు బండి సంజయ్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పార్టీని ముందుకు తీసుకొచ్చి ఇవాళ ప్రజలకు అర్థమయ్యేటట్లు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలను వివరించి ఇవాళ ప్రజలకు మోటివేషన్ చేస్తే ఇలా ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి ఘనమైన స్వాగతం చెప్పి ఇలా మద్దతు ఇచ్చి హైదరాబాద్లో 48 సీట్లకు పట్టం కట్టిన విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందుకే ఇవాళ మేము అడుగుతున్నాం ఈ కేసీఆర్ను, మీరు కనుక ఈ పొగరుగా ఇదే రాష్ట్ర పాలన కేటీఆర్ కేసీఆర్ కలిసి ప్రజలకు మోసం చేస్తే కేంద్ర పథకాలు ఏదైతే ప్రజలకు తీసుకురారో రాబోయే రోజులలో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఇదే చెంప చెడలు అనేటట్టు ప్రజలు తీర్పియబోతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 12న జిల్లా న్యాయస్థానంతో పాటు జిల్లాలోని ఆయా కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వరంగల్ జిల్లా ప్రజలందరికీ నమస్కారము. మనకి ఈ నెల 12వ తారీఖున హైకోర్టు ఆదేశాల మేరకు మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోంది. మరి దీనిలో భాగంగా జిల్లా న్యాయస్థానంలోనూ, అదేవిధంగా జిల్లాలోని వివిధ కోర్టులలో కూడా ఇప్పటికే నడుస్తున్నటువంటి కేసులకు సంబంధించి పరస్పర అంగీకారంతో ఇరువురు కక్షిదారులు పరస్పర అంగీకారంతో కేసును ఒక కొలిక్కి తీసుకొని వచ్చి పరిష్కరించుకునే దిశగా లోక్ అదాలత్లు ఉపయోగపడతాయి. కాబట్టి ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అవనండి, సివిల్ కేసులు, భూమికి సంబంధించినటువంటి తగాదాలు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొదలైనటువంటి తగాదాలన్నిటికీ కూడా ఇందులో పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఎవరైతే కోర్టులలో కేసులు ఉన్నాయో వారందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. సింగరేణిలో ప్రైవేటీకరణను కార్మికులు, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ గుర్తింపు సంఘం హోదాలో ఉన్న టీబీజీ కేస్, కేటీకే 6 ఇంక్లైన్, కేటీకే 1 ఇంక్లైన్లో క్యాంటీన్ల కాంట్రాక్ట్ తీసుకోవడం సరైంది కాదని ఏయుటిఈసి బ్రాంచ్ కార్యదర్శి మూటపలకుల రమేష్ ఆరోపించారు. సింగరేణి సంస్థలో ప్రైవేటీకరణ మరింత వేగవంతంగా నడుస్తున్నది. దీన్ని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి కార్మిక వర్గానికి తెలుసు. ఇటీవల కేటీకే 5 ఇంక్లైన్లో డస్టింగ్ అండ్ క్లీనింగ్ వర్క్స్ ప్రారంభిస్తే మళ్ళీ కేటీకే 6 ఇంక్లైను, కేటీకే 1 ఇంక్లైన్లో
క్యాంటీన్లను ప్రైవేటీకరించడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ కూడా కేటీకే ఫైన్ క్లీన్లో పనిచేసి డిస్మిస్ అయినటువంటి శంకర్ గౌడ్ అనే టీఆర్ఎస్ కార్యకర్తకు ఇచ్చారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ ప్రోత్సహిస్తూ ఉంటే టీఆర్ఎస్ టీబీజీకేఎస్ కార్యకర్తలు కాంట్రాక్ట్లు తీసుకోవడం చాలా విచారకరం. దీన్ని కప్పించుకోవడానికి టీబీజీకేఎస్ నాయకత్వం పబ్లిక్గా కాకుండా దొంగచాట మెమోరాండాలు మేనేజ్మెంట్కి కాగితాలు ఇచ్చి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. మేము కాంట్రాక్టీకరణకు వ్యతిరేకంగా ఉన్నాం, క్యాంటీన్ కాంట్రాక్ట్ రద్దు చేయాలని. ఇట్లా కార్మిక వర్గాన్ని ఎంతో కాలం మభ్యపెట్టలేరు, అది సరైన విధానం కాదు. గుర్తింపు సంఘం హోదాలో ఉన్నటువంటి టీబీజీకేఎస్ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి టీఆర్ఎస్కి అనుబంధంగా ఉంది కాబట్టి పాలసీ మ్యాటర్గా తీసుకొని ఇతర ప్రైవేటు విధానాలను వ్యతిరేకిస్తూ సింగిల్ వ్యాప్తంగా ఒక సమ్మె నోటీస్ ఇచ్చి పోరాటానికి సిద్ధపడితే అన్ని కార్మిక సంఘాలు కార్మికులకు మద్దతు తెలుపుతారన్న విషయాన్ని గుర్తుకు తెస్తూ కనీసం దొంగచాటమేనైనా మీరు ప్రైవేటీకరిస్తామని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తామని చెప్పి అన్నారు కాబట్టి కేటీకే 6 ఇంక్ లైన్ కేటీకే 1 ఇంక్ లైన్ కాంట్రాక్టు క్యాంటీన్ల విధానం రద్దు చేయడం కోసం ఏం చేద్దాము మనం ఆలోచిద్దాం. మీరు మిమ్మల్ని ఇతర కార్మిక సంఘాలు ఏఐటీసీ నాయకత్వంలో పిలిచి మాట్లాడతాం, మీ స్పందన ఏంటో చెప్పండి, దాని ప్రకారం కార్మికుల దగ్గరికి పోదామని చెప్పి తెలియజేస్తాము. అధికారులు ఎన్ని దాడులు నిర్వహించినా మండలంలోని ఇప్పలపల్లి కొండంపేట కేసరాంపల్లి గ్రామంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతోంది. శనివారం రెవెన్యూ, పోలీసు, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా అక్రమ ఇసుక మాఫియాపై దాడులు నిర్వహించగా ఇసుక వ్యాపారులు ఇసుక ట్రాలీలు వదిలి ఇంజన్లతో పరారయ్యారు. ఇసుక వ్యాపారులు అనుమతుల పేరుతో కాటారం, భూపాలపల్లి పట్టణాలకి అక్రమ ఇసుకని తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. మానేరులో ఇసుకను అడ్డోదుపు లేకుండా భారీగా తవ్వకాలు చేయడంతో రానున్న వేసవిలో తాగు సాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆయా కేసులున్నవారు కేసుల పరిష్కారానికి ఈ నెల 12న జరిగే మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని గణపురం ట్రైనీ ఐపీఎస్ సుధీర్ ఆర్కే ఖాన్ అన్నారు. యువత శ్రద్ధగా చదువుకొని ఉన్నత లక్ష్యాలు అధిరోహించాలంటున్న ఐపీఎస్ సుధీర్ ఆర్కే ఖాన్తో మా ప్రతినిధి సమీర్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 12న ములుగుకోటుకు సంబంధించి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. మరి దీనిలో ఫిర్యాదుదారుడు కావచ్చు, అదేవిధంగా నేరస్తుడు, ఇరువురు హాజరైనట్లయితే మరి కాంప్రమైజ్ చేసి కేసు ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా కొట్టివేసేటటువంటి వీలుని కల్పిస్తున్నారు. మరి దీని గురించి ప్రస్తమనతో పాటు పూర్తి వివరాలు అందించడానికి గణపురం పిఎస్ నుంచి ట్రైనీ ఐపీఎస్ సుధీర్ ఆర్కే ఖాన్ ప్రస్తమనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఏ జో 12 తారీఖు లోక్ అదాలత్ హే, ఇస్ లోక్ అదాలత్ మే కిసీ తరహ కే కేసెస్ కో సాల్వ్ కియే జాతే హే సార్? लोक अदालत में जो भी कंपाउंडेबल केसेस होते हैं उसको सेटल करने का प्रयोजन है. उसमें बेसिकली सिंपल थेफ्ट केसेस, उसके बाद हर्ट, इलीगल ट्रेसपास, डिस्ट्रक्शन ऑफ प्रॉपर्टी रिलेटेड टू लैंड डिस्प्यूट्स, देन चिटिंग, डोमेस्टिक वायलेंस और फैमिली इश्यूज, ये सारे इश्यूज इसमें जो भी कंपाउंडेबल केसेस है दैट कैन बी कॉम्प्रोमाइज्ड. सो गनपुर पुलिस स्टेशन से आज तक जितने भी बार ये लोक अदालत का प्रयोजन हुआ है, ऑन एन एवरेज अराउंड 10 to 15 केसेस हमने हमारी इधर से सेटल हुए हैं. इस टाइम भी जो 12 तारीख को होने वाला है, हमने हमारे पुलिस स्टेशन से अराउंड 10 केसेस हमने वहाँ पे ऑलरेडी सबमिट किए हैं. तो आई अपील ऑल द पीपल, जिनका भी इस रिलेटेड कोई भी इश्यूज़ है तो वो कोर्ट में जो लोक अदालत होने वाला है उसको आप अप्रोच करें और ये जो भी कंपाउंडेबल केसेस है वो आप सेटल कर सकते हैं. सर, 12 तारीख को ये लोक अदालत है, इसके बारे में जनता को भी जानकारी बहुत इंपॉर्टेंट है, तो इसका प्रोसेस क्या है सर? जो भी पार्टीज़ कॉम्प्रोमाइज़ करने के लिए रेडी है वो दोनों पार्टीज़ पुलिस स्टेशन में आके हमको अप्रोच कर सकते हैं. जो दोनों पार्टीज़ है उनका हम बेसिक जो डिटेल्स रहता है, आधार कार्ड हो या वोटर आईडी हो या एनी काइंड ऑफ आईडी कार्ड, वो हम यहाँ पे सबमिट करके उनको 12 तारीख को लोक अदालत मुलगू में है ये हम बोल के उनको भेज सकते हैं. और इसका ऐसा कुछ लिमिटेशन नहीं है, 12 तारीख को अगर ये लोक अदालत है तो दे कैन अप्रोच अप टू 12th December. सो देर इज़ नो इशू टू मिस, इतने दिन पहले ही आना चाहिए, ऐसा कुछ रिस्ट्रिक्शन नहीं है.
और लोक अदालत में ज़्यादा से ज़्यादा लोगों का पार्टिसिपेशन हो, इसलिए हम ज़्यादा से ज़्यादा अवेयरनेस कैंपेन भी यहाँ पे कर रहे हैं। जैसे वारंगल में कमिश्नरेट के सामने है, कलेक्टर ऑफिस के सामने उन लोगों ने एक डिजिटल बोर्ड लगाया है, तो हम भी यहाँ पे सोच रहे हैं कि कुछ डिजिटल बोर्ड या फिर हमारे जितने भी VPOs हैं विलेज पुलिस ऑफिसर्स, उनके थ्रू हर विलेज में जाके जो भी कंपाउंडेबल केसेस है लोगों को हम जाके पर्सनली अपील करने वाले हैं। जी सर, घनपुर PS को आप आके महीना हो रहा तो यहाँ घनपुर में नॉर्मल केसेस कौन से ज़्यादा? यहाँ पे बेसिकली सिंपल हर्ट केसेस, उसके बाद फैमिली इश्यूज़, उसके बाद इलीगल ट्रेसपास, ऑब्स्ट्रक्शन ऑफ डिस्ट्रक्शन ऑफ प्रॉपर्टी, उसके बाद थोड़ा बहुत SC ST का कंटेंट में भी केसेस आते हैं, थेफ्ट का केसेस भी थोड़ा बहुत रिसेंट इस टाइम में स्पेशली 1000 Quarters सिंगारेणी का प्लस जेनको में भी रिपोर्ट हुए हैं। यही बेसिकली यहाँ पे मेजर केसेस। सर, प्रेजेंट सिचुएशन में कोरोना इफेक्ट से मास्क लगाना और सोशल डिस्टेंस मेंटेन करना बहुत इंपॉर्टेंट है, इसके लिए बैंक होंगे या होटल्स होंगे वो प्लेसेस में आप डिस्टेंसिंग के लिए कुछ कर रहे थे क्या? कोरोना टाइम्स इज ए वेरी डिफरेंट सिचुएशन फॉर ऑल ऑफ अस। इसके लिए मैं जब से यहाँ पे ज्वाइन किया हूँ वहाँ पे मैं ऑलमोस्ट 10 विलेज में विलेज विजिट किया हूँ, तो उसमें हर विलेज में जाने के बाद मैंने वो बेसिक कोरोना गाइडलाइन जो रहता है उसमें मास्क हम जरूर पहने, उसके बाद सैनिटाइज़र का बार बार यूज़ करना है, सोशल डिस्टेंसिंग यूज़ करना है। तो जो पब्लिक प्लेसेस रहता है, कोई टेंपल है, कोई बैंक है या फिर होटल है, अभी यहाँ पे थोड़ा सा वाइन शॉप्स का भी है, तो यहाँ पे जो सोशल डिस्टेंसिंग का जो मिनिमम क्राइटेरिया बोला गया है तो वो फॉलो करने के लिए हमने खुद जाके अवेयरनेस भी किया है, प्लस फ्रिक्वेंटली हम खुद भी विजिट करते हैं, विजिट करके वेदर दे आर फॉलोइंग और नॉट वो भी हम इंश्योर कर रहे हैं, अगर कोई वायलेट कर रहा है तो उसके अकॉर्डिंगली हम उसमें केसेस भी बुक कर रहे हैं। प्रेजेंट कोरोना केसेस भारत में कम होते जा रहे हैं, लेकिन स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट बोल रही है कि सेकंड वेव आने के चांसेस भी बहुत है, इसलिए जनता बहुत केयरफुल से रहना पड़ता बोल रही है, लेकिन जहाँ जहाँ लोग थोड़े जगह केयरलेस है उन लोग को आप क्या सूचना दे सकते हैं सर? एक्चुअली ये जो कोरोना सिचुएशन है सबके लिए अनप्रिडिक्टेबल है, इट हैपन्ड फॉर द फर्स्ट टाइम एंड नोबडी हैज़ क्लियर आइडिया अबाउट दिस। जो भी कोरोना के अभी तक केसेस आए उसमें मोर देन 12 to 13 काइंड ऑफ स्ट्रेंस अभी तक पाए गए हैं, इवन जिसको कोरोना हुआ है उसको भी पोस्ट कोविड सिम्टम्स अभी भी है, तो एज सच अभी वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन को भी एग्जैक्ट आइडिया नहीं है कि इसमें एग्जैक्टली क्या हो रहा है और क्या हो सकता है, तो इट इज़ बेटर कि हम प्रिकॉशन लें ज़्यादा से ज़्यादा, इसको प्रिवेंशन इज ऑलवेज बेटर देन क्योर, तो थोड़ा एक सिविक सेंस भी पब्लिक में होना चाहिए कि ये जो भी है अगर हम खुद इसके लिए थोड़ा बहुत कोशिश करेंगे तो हम इससे दूर रह सकते हैं, क्योंकि अगर एक बार ये हो जाता है तो इवन आप रिकवर होने के बाद भी उसके जो वायरस है वो बॉडी के अंदर ही रहते हैं, तो इसलिए मैं सबको अपील करूँगा कि जो भी कोविड गाइडलाइंस है जैसे कि सैनिटाइज़र है, मास्क है, सोशल डिस्टेंसिंग है, आप ज़रूर फॉलो करें और जब ज़रूरत है तभी बाहर निकलो और पब्लिक प्लेसेस में इकट्ठा होने का ज़रूरत नहीं है, अगर ये फॉलो करेंगे तो अच्छा रहेगा। सर, आप तो यंग एंड डायनेमिक ऑफिसर लग रहे, तो मेनली जो युवता है वो गलत रास्ते में चलती तो उन लोग को आप एक ऑफिसर की वजह से आप क्या सलाह दे सकते हैं सर? इंडिया इज़ ए यूथ कंट्री, इट इज़ अ वेरी ग्रेट थिंग फॉर ए कंट्री लाइक इंडिया कि आपने जो यूथ पॉपुलेशन है वो वर्ल्ड में सबसे ज़्यादा है, जो वर्किंग एज पॉपुलेशन रहता है वो सबसे बेस्ट है इंडिया में, तो हमारा वो डेमोग्राफिक डिविडेंड अगर हमको लेना है तो उसके लिए जो यूथ पॉपुलेशन है वो कैपेबल होना चाहिए। आजकल का जो भी सिचुएशन हम अगर देखा जाए तो यूथ जो है उसमें वो ज़्यादा एजुकेटेड नहीं है, एजुकेटेड है तो स्किल नहीं है, तो अगर हम स्किल की बात करें तो उसमें एक फिगर मैं आपको बताना चाहता हूँ कि इकोनॉमिक सर्वे में एक बार बोला गया था कि जो भी परसेंटेज है स्किल्ड पॉपुलेशन का तो इंडिया में सिर्फ 2% यूथ स्किल्ड है, वेयर एज इन जर्मनी इट इज़ अराउंड 85%, इन इंग्लैंड इट इज़ 94%, सो यू कैन इमेजिन दी परसेंटेज ऑफ स्किल्ड पॉपुलेशन इन इंडिया। तो इसमें क्या हो रहा है कि हमें डेमोग्राफिक डिविडेंड के जगह पे हमें वो लायबिलिटी बनते जा रहा है कि यूथ जो है वो थोड़ा बहुत पढ़ रहा है लेकिन उसको जॉब नहीं मिल रहा है, उसको स्किल्स नहीं है। तो यहाँ पे भी मैं घनपुर में आने के बाद देखा तो मोस्ट ऑफ दी यूथ जो है वो
थोड़ा मतलब बेल्ट शॉप में कोई चला रहा है, कोई ड्रिंकिंग कर रहा है, कोई प्ले कार्ड्स खेल रहा है, कोई गिरगिरी चला रहा है, तो नॉर्मली जो कंस्ट्रक्टिव चीज़ें है उसमें थोड़ा ध्यान कम दे रहा है। तो मैं सबसे अपील करूँगा कि आप लोग सब अच्छे से पढ़े, थोड़ा स्किल एक्वायर करें और उस बेसिस पे थोड़ा आगे आगे बढ़ेंगे तो अच्छा रहेगा। अभी मेरा खुद का अगर एग्जांपल दिया जाए तो उसमें क्या है कि मैं भी एक सिंपल फैमिली से बिलोंग करता हूँ। आज मैं जो कुछ भी हो सिर्फ एजुकेशन की वजह से हो, एजुकेशन के बेसिस पे मैं UPSC क्लियर कर पाया और उसी बेसिस पे अभी मैं इस पोस्ट पे आया हूँ। तो मैं सबको अपील करूँगा कि जो भी है आप सब लोग अपना जो प्रीशियस टाइम है वो वेस्ट मत करो। ये जो यंग एज है अभी कुछ हो सकता है, एक बार आप 40 क्रॉस करेंगे तो उसके बाद कुछ हो नहीं सकता है। और यूथ के लिए मैंने स्पेशली यहाँ पे हमारे पुलिस स्टेशन में बहुत स्पेस है तो हमने इनके उनके लिए इधर ग्राउंड भी बनाया, जिसको पुलिस भर्ती है या फिर आर्मी में जाना है तो उनके लिए हम इधर फिजिकल ट्रेनिंग भी कंडक्ट करने के लिए हमारा प्लानिंग है। प्लस अगर कोई बंदा है, कोई किसी को कॉम्पिटिटिव एग्ज़ाम्स देना है, किसी का मैथ्स वीक है, किसी का इंग्लिश वीक है, किसी का करंट अफेयर्स वीक है, तो उसके लिए हम प्राइवेट ट्यूटर्स भी हायर करके उनको हेल्प करने के लिए रेडी है। बट घनपुर में अभी तक हमारा हमें किसी ने ज़्यादा अप्रोच नहीं किया है उस चीज़ के लिए, तो वो थोड़ा सा एक थोड़ी बात हमें उतनी ये नहीं है, मतलब मोटिवेटिंग नहीं लगा। तो मैं फिर भी एक बार अपील करता हूँ कि जिसको भी यहाँ पे आना है तो आ सकता है, वी आर रेडी टू प्रोवाइड ऑल दी काइंड ऑफ सपोर्ट फॉर देम। ముఖ్యంగా ఏదైతే 12వ తారీఖు ఉన్నటువంటి లోక్ అదాలత్కు సంబంధించి మరి దరఖాస్తుదారులు ఫిర్యాదుదారుడు కావచ్చు, నేరస్తుదారుడు కావచ్చు, పోలీస్ స్టేషన్లో సంప్రదించి ఆ తర్వాత లోక్ అదాలత్ 12వ తారీఖు అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని మరి గన్పురం పిఎస్ నుంచి ట్రైనీ ఐపీఎస్ సుధీర్ కే ఖాన్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరి యువతకు సంబంధించి కూడా మరి చెడు మార్గంలో వెళ్లకుండా సన్మార్గంలో వెళ్ళి ఏదైతే యుక్త వయసు ఉందో దాన్ని ఎక్కువగా చదువు కోసం కేటాయించి ఉన్నత మార్గాలని అధిరోహించారని వారు అంటున్నారు. గన్పురం పిఎస్ నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. ఇప్పుడు లచ్చక్క ముచ్చట్లను చూద్దాం. పల్లెటూరు వాతావరణం అంటే ఎంత సూడముచ్చటగా ఉంటుంది కదా. పచ్చని చెట్లు పొలాలు, పక్షుల కిలకిల రాగాలు, గిట్ల ఎక్కడున్నా కూడా పల్లెటూరుని తలుచుకుంటే మనసంతా హాయిగా ఉంటుంది. ఏమైందో ఏమో కానీ పల్లెటూళ్ళలో కూడా పక్షులు కానొత్తలేవులా. ఇప్పుడు వందల పక్షుల్ని ఒకటేసారి చూస్తే ఎంత మంచిగా ఉంటుంది కదా. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల మనం వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు అని భారతీయుడు సినిమాలో కమలాసను పాటలు చెప్తాడు కదా. చిలుకలు అటు ఇటు ఎగురుకుంటా చిన్న చిన్న సప్పుళ్ళు ఎత్తా అంటే ఎంత హాయి ఉంటుందిగా మనసుకు. మరి ఇక ఏమంటే ఊళ్ళల్లో సెల్ టవర్లు వచ్చినాయో వాటితో నచ్చే వైబ్రేషన్స్కు చాలా పిట్టలు కనబడకుండా అయిపోతానాయి. గందుకే రోబోటులో అక్షయ్ కుమార్ పక్షిరాజు వేషంతో పక్షులు ఎట్లా గాయబైతానో కళ్ళ కట్టినట్టు చూపెట్టిండు కదా. ఇక పట్టణంలో అయితే మొత్తం కాంక్రీట్ జంగల్ అవుడుతోనే ఒక్క పక్షి కనబడితే చాలు మస్తు సంబరపడతాళ్ళు. అయితే ఇక్కడ చూస్తున్న పచ్చని చిలుకలు చూస్తుంటే అబ్బా ఎన్ని రోజులైతుంది కదా గిన్ని రామచిలుకలు ఒకటేసారి చూసుకుని అనిపిస్తుంది కదా. రామచిలుకలు కాదు పావురాలు కూడా మస్తున్నాయి ఇక్కడ. ఇదంతా ఎక్కడనుకుంటాలా, వైజాగ్లో ఉండే లక్ష్మీనారాయణ అనే బిల్డింగ్ మీద రోజు కొన్ని వందల చిలుకలు వచ్చి వాళ్తానే అట. అగో అన్న దాన కూడా ఎత్తాను చూడుర్రి. అయితే గీడికే ఈ పక్షులు ఎందుకు వస్తాయని అనుకుంటాలా, ఈ అన్న బిల్డింగ్ మీద కొన్ని సంవత్సరాల నుండి మొక్కలు పెంచుతాడట. అయితే ఫస్ట్లో ఒకటి రెండు చిలుకలు వచ్చేదట, ఇక వాటికి బియ్యం గింజలు వేసిందట అన్న. అప్పటి నుండి ఒకటినకొకటి కొన్ని రోజుల తర్వాత గుంపులు గుంపులుగా వచ్చి సందడి చేస్తాయి. అన్న అసలు ఈ చిలుకలతోని నీ అనుబంధం గురించి చెప్పు ఒకసారి. 2006 ఏ మొక్కలు అవి చూడడానికి మార్నింగ్ మేడ మీదకి వచ్చినప్పుడు చూస్తే రెండు రామచిలుకలు వచ్చిన్నాయండి. చూస్తే కొంచెం అందంగా ఉన్నాయి, ఏమన్నా బియ్యం తింటాయేమోనని జస్ట్ ఒక పిడిగిడి బియ్యం తీసుకొచ్చాడు మేడ మీద వెళ్ళామండి. అవి తినేసి వెళ్ళిపోయాయి. మళ్ళీ మరుసటి రోజు కూడా అదే టైంకి వచ్చాయి. ఇంకా అలాగే అది వేస్తూ ఉన్నాం, కొంచెం బియ్యం పిడికిడి బియ్యం గ్లాసుడ్ బియ్యం అయ్యి మళ్ళీ ఒక డబ్బా అయ్యాయి. మళ్ళీ అలాగ రెండు మూడు డబ్బాలు అవి దాంతోపాటు అవి తీసుకొస్తూనే ఉన్నాయి. చిలుకలు నంబర్ పెరుగుతూ ఉన్నింది, 10, 20, 50 అలాగ వందల సంఖ్యలోకి వెళ్ళాయి. ఇక్కడ రోజు ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి వస్తూ ఉంటాయి ప్యారెట్స్. మేము వ్యూ చేస్తుంటాం, మాకు చాలా ప్లెజెంట్ వ్యూ అనమాట. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు సీ దిస్. అండ్ చిన్న సౌండ్ ఏదైనా అలికిడి వచ్చినా సరే వెంటనే అన్నీ పారిపోతూ ఉంటాయి అన్నమాట. వాటిలో కూడా చాలా గ్రూప్స్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. మాకు చుట్టూ గ్రీనరీ కూడా ఉంటుంది, దానివల్ల రోజు అంకుల్ గ్రెయిన్స్ వేస్తారు అండ్ దట్ టు దానికి వాటర్ పెట్టడానికి బాగుంటుంది. మేము రోజు ఎంజాయ్ చేస్తాం. కొంచెం మైండ్ ఏదైనా బాగోపోయినా ప్లెజెంట్గా ఉంటుంది ఇవన్నీ చూస్తూ ఉంటే.
చూసిల్లు కదా రోజు రోజుకు చిలుకల సంఖ్య వెరుక్కుంటూనే పోతుందట. రోజుకు 3 సార్లు దాన కూడేస్తుందట అన్న. చిలుకల్ని చూడడానికి ఏడీ పోకుండా ఇంటి మీదకే చిలుకలు రావడంతో అన్న మస్తు సంబరపడతాడు. చూసిల్లు కదా మనసున్న మనిషికి అందమైన పక్షులకున్న అనుబంధం ఎట్లున్నదో. గందుకే మనిషికి మనిషే కాదు అప్పుడప్పుడు నోర్లేని మూగ జీవాలను పక్షులను మచ్చిగ వేసుకుంటే జీవితం ఇంకా ఆనందంగా ఉంటుంది. చూసారుగా లచ్చక్క ముచ్చట్లు, ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.